वेलकम टू आरजीएन इन्फो वीडियो मूडव तरगति तेलुगु साधना पुस्तक नुंडी मूडव पाठम मंची बालुडु पाठ्यांशानिकि संबंधिंचिन साधना पत्रालकु समाधानालु एला रायालो अवगाहन चेसुकुंदां। साधना पत्रं ఒకటి ఆ ప్రశ్న పిల్లలు ఈ రోజు విన్న పాఠ్యాంశంలోని కుణింత పదాలను గుర్తించి హిందీ గీతల్లో రాయండి। అంటే పాఠంలో ఉన్న రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు రాయాలి। ఉదాహరణకు రెండు అక్షరాల పదాల కింద ఒకటి ఇచ్చారు చూడండి నిండా। నిండా అనేది రెండు అక్షరాల పదం। సున్నాను మనం ప్రత్యేకమైన అక్షరంగా భావించకూడదు। అలాగే మూడు అక్షరాల పదాల కింద ఉదాహరణ ఇచ్చారు చూడండి మెరసి అనే పదం। మెరసి అనే పదంలో మూడు అక్షరాలు ఉన్నాయి। నాలుగు అక్షరాల పదాల కింద నీళ్లు వచ్చాయి అనే నాలుగు అక్షరాల పదం ఇచ్చారు। ముందుగా పాఠంలో ఉన్న రెండు అక్షరాల పదాలు కొన్ని రాద్దాం। నిండా తర్వాత వర్షం పాపం సాయం బడి తర్వాత మూడు అక్షరాల పదాలు మెరసి జోరున కాల్వలు చెప్పులు బట్టలు నాలుగు అక్షరాల పదాలు నీళ్ళొచ్చాయి మిరుపులు పోతున్నారు ముసలమ్మ అడుగులు। ఆ ప్రశ్న కింది జంట పదాలతో మొదలయ్యే పాదాలను పాఠంలో గుర్తించి రాయండి। పాఠంలో ఫోరున జోరున అనే ఈ జంట పదాలతో మొదలయ్యే ఒక పాదం ఉంది। పాదం అంటే మన గేయంలో ఉన్న ఒక వరుస ఒక లైన్ అని। తర్వాత గడగడ వణికి తర్వాత ఆ పాదాన్ని పూర్తి చేయాలి। తర్వాత వణికే తునికే ముందుగా చూడండి ఫోరున జోరున ఈ రెండు పదాలతో మొదలయ్యే పాదం। ఫోరున జోరున వర్షం కురిసి తర్వాత గడగడ వణికి గడగడ వణికి తడబడి తునికి తర్వాత వణికే తునికే వణికే తునికే ఆ ముసలమ్మకు। ఈ ప్రశ్న కింది గేయ పాదాలను చదివి వాటి తర్వాత వచ్చే పాదాలను రాయండి। మనం గేయాన్ని చదువుతున్నాం కదా ఆ గేయంలో చదివిన తర్వాత ఈ గేయ పాదం తర్వాత వచ్చే గేయ పాదాన్ని మనం రాయాలి। ఒకటి చూడండి వీధుల్లో కాలువలు కట్టాయి కాలువల నిండా నీళ్ళు వచ్చాయి। రెండు పాపం ఒక ముసలమ్మ కాటికి కాళ్ళు చాచినట్టున్నది। మూడు జనులు మెల్లగా పోతున్నారు లేకుంటే జారే పడతారు। నాలుగు చెప్పులు తడిసి బట్టలు తడిసి చిందే నీళ్ళకు బురదకు జడిసి। సాధన పత్రం రెండు పిల్లలు ఈరోజు విన్న పాఠంలోని ద్విత్వాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను గుర్తించి పట్టికలో రాయండి। ఇక్కడ పాఠంలో ఉన్న కొన్ని ద్విత్వాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు మనం రాయాలి। ద్విత్వాక్షర పదాలు అంటే చూడండి ఇక్కడ పిన్నలు అనే పదం ఇచ్చారు కదా ఇక్కడ నాకు నా ఒత్తుంది కదా ఆ విధంగా ఏదైనా ఒక హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చగా ఏర్పడే అక్షరాలను ద్విత్వాక్షరాలు అని అంటారు। అలాంటి ద్విత్వాక్షర పదాలు పాఠంలో ఉన్నవి కొన్ని రాద్దాం పిన్నలు ఇంకా చెప్పులు బట్టలు ముసలమ్మ పెద్దలు తర్వాత సంయుక్తాక్షర పదాలు ఇక్కడ ఇచ్చిన సంయుక్తాక్షర పదాన్ని గుర్తించండి గమనించండి చూ వేస్తూ అని ఇచ్చారు కదా సూకు తా ఒత్తుంది ఈ విధంగా ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు ఇస్తే ఏర్పడే అక్షరాలను సంయుక్తాక్షరాలు అంటారు। ఇలా సంయుక్తాక్షరాలతో ఉన్న పదాలు కొన్ని రాద్దాం వేస్తూ ఇంకా వర్షం కాల్వలు త్రోవా
స్నేహితులు ఆ ప్రశ్న కింది వాటిని జతపరిచి రాయండి ముందు జతపరుద్దాం బాలుర అడుగులు ఆనవు భూమిని విడిచి వచ్చినాడామే భవనమున కేకలు వేస్తూ పడుగులు తీస్తూ వణికే తొణికే ఆ ముసలమ్మకు ఇలా జత చేసిన ఈ పదాలను మనం కింద రాయాలి ముందు బాలుర అడుగులు ఆనవు భూమిని తర్వాత విడిచి వచ్చినాడామే భవనమున తర్వాత కేకలు వేస్తూ పడుగులు తీస్తూ తర్వాత ఒనికే ఆ ముసలమ్మకు ఈ ప్రశ్న పాఠం ఆధారంగా కింది గేయ పాదాలను సరైన క్రమంలో ఉంచి రాయండి ఇక్కడ మనకు గేయంలో ఉన్న కొన్ని పాదాలు ఇచ్చారు వాటి వరుస క్రమాన్ని మార్చి ఇచ్చారు మనం సరైన క్రమంలో రాయాలి ముందుగా ఇంతలోన దగ్గరలో ఒక బడి వదిలిపెట్టగా పిల్లలు ఒడివడి కేకలు వేస్తూ పరుగులు తీస్తూ వచ్చారంతో సందడి చేస్తూ తర్వాత ఈ ప్రశ్న కింది పదాలు చదవండి కవి ఎవరి గురించి చెప్పాడో రాయండి చేయి పట్టుకొని పోయాడామెను విడిచి వచ్చినాడామే భవనమున ఈ పాదాలు కవి ఎవరి గురించి చెప్పారు ఈ పదాలు ముదుసలి అవ్వను ఇంటికి చేర్చిన బాలుని గురించి కవి చెప్పారు సాధన పత్రం 3 పిల్లలు ఈ రోజు ఉన్న పాఠంలోని ఒత్తు పదాలను గుర్తించి పట్టికలో రాయండి పాఠంలో ఉన్న కొన్ని ఒత్తు పదాలను గుర్తించి మనం ఇక్కడ రాయాలి ఒత్తు పదాలు రాద్దాం కొన్ని వర్షం వీధుల్లో నీళ్ళు వచ్చాయి కాళ్ళు పిన్నలు అవ్వ వచ్చి స్నేహితులారా వక్కడు దుర్బలులు ఆ ప్రశ్న పాఠం ఆధారంగా కింది గేయ పాదాలు సరిచేసి రాయండి ఉదాహరణ ఒకటి చూడండి అని అమ్మే ఆలోచించారా ఈ గేయ పాదాలను సరిచేసి రాయగా అమ్మే అని ఆలోచించారా తర్వాత ఒకటి చేయని సాయం ఎడ దుర్బలులకు సరిచేసి రాయగా దుర్బలులకు సాయం చేయని ఎడ రెండు వచ్చి తన తిరిగి తోటి వారితో ఈ పదాలను సరిచేసి రాయగా తిరిగి వచ్చి తన తోటి వారితో మూడు ఆదుకొని అవసరమందు దయతో ఈ పదాలను సరిచేసి రాయగా అవసరమందు ఆదుకొని దయతో ఈ ప్రశ్న పాఠం ఆధారంగా కింది గేయ పాదాలను పూరించండి దుర్బలులకు సాయం చేయని ఎడ కొరగాదిందుకు మనుజుని మనుగడ సాధన పత్రం 4 ఆ ప్రశ్న గేయం ఆధారంగా కింది వాక్యాలను సరైన క్రమంలో ఉంచి రాయండి ఇక్కడ మనకు కొన్ని వాక్యాలు ఇచ్చారు మనం గేయం ఆధారంగా అంటే గేయం యొక్క సారాంశాన్ని ఆధారంగా చేసుకొని వరుస క్రమంలో రాయాలి సరైన క్రమంలో రాయాలి మొదటిది ఒక రోజు జోరుగా వాన కురిసింది ఒక రోజు జోరుగా వాన కురిసింది తర్వాత రెండు ముసలమ్మ వణుకుతూ నడుస్తుంది ముసలమ్మ వణుకుతూ నడుస్తుంది మూడు ఎవరు ఆమెను పట్టించుకోలేదు
పిల్లవాడు ఆమెను రోడ్డు దాటించాడు పిల్లవాడు రోడ్డు దాటించాడు తర్వాత ఇతరులకు సాయం చేయని జీవితం వ్యర్థం ఇలా రాస్తే మనకు అగేయం యొక్క సారాంశం అర్థమవుతుంది తర్వాత ఆ ప్రశ్న గేయం ఆధారంగా కింది గేయ పాదాలను వరుస క్రమంలో రాయండి ఇక్కడ కొన్ని నాలుగు గేయ పాదాలు ఇచ్చారు వాటిని మనం వరుస క్రమంలో రాయాలి మొదటిది తిరిగి వచ్చి తన తోటి వారితో అన్నాడతడు స్నేహితులారా ముసలమ్మ కూడా మరి ఒకరికి అమ్మే అని ఆలోచించారా సాధన పత్రం 5 ఆ ప్రశ్న కింది గేయ భావాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి చూడండి తలతల మిలమిల మెరుపులు మెరిసి హోరున జోరున వర్షం కురిసి వీధుల్లో కాల్వలు కట్టాయి కాల్వల నిండా నీళ్ళొచ్చాయి దీని ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి మెరుపులు ఎలా మెరిసాయి తలతల మిలమిల మెరుపులు మెరిసి అనింది కదా తలతల మిలమిల మెరుపులు మెరిసాయి రెండు పై గేయ భావంలోని ద్విత్వ సంయుక్తాక్ష పదాలు రాయండి ముందుగా ద్విత్వాక్ష పదాలు రాద్దాం వీధుల్లో అంటే లోకుల అవుతుంది కదా తర్వాత కట్టాయి టాకుటా అవుతుంది నీళ్ళొచ్చాయి లోకులావుతు చాకు చావుతు తర్వాత సంయుక్తాక్ష పదాలు రాద్దాం వర్షం రాకు షావుతుంది కాబట్టి ఇది సంయుక్తాక్షరం వర్షం కాల్వలు లాకు వావుతుంది కాల్వల తర్వాత మూడు వాక్యంలో ఖాళీ నింపండి జోరున హోరున డాష్ కురిసింది జోరున హోరున వర్షం కురిసింది వర్షం నాలుగు గేయ భావం ఆధారంగా వాక్యాన్ని సరిచేసి రాయండి వాక్యం ఇచ్చారు వాక్యంలోని పదాలు తారుమారుగా ఇచ్చారు మనం దీన్ని సరిచేసి రాయాలి వీధుల్లో కట్టాయి కాల్వలు చూడండి వీధుల్లో కాల్వలు కట్టాయి వీధుల్లో కాలువలు కట్టాయి ఐదో ప్రశ్న జోరున వర్షం కురిసింది గీత గీసిన పదం మార్చి అదే అర్థంతో వాక్యాన్ని తిరిగి రాయండి ఇక్కడ వర్షం అనే పదం కింద గీత గీశారు ఈ పదాన్ని మార్చి మళ్ళీ అదే అర్థం వచ్చే వాక్యాన్ని రాయాలి జోరున వాన కురిసింది అని రాయవచ్చు సాధన పత్రం 6 ఆ ప్రశ్న కింది పేరాను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి ముందు పేరా చదువుదాం ఆ సమయంలో బడి వదిలారు పిల్లలు సందడి చేస్తూ బయటికి వచ్చారు ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు ముసలమ్మను చూసిన ఒక పిల్లవాడు నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు ఒకటో ప్రశ్న చూడండి పై పేరాలోని ఒత్తు పదాలు రాయండి అంటున్నారు పై పేరాలో ఉన్న ఒత్తు పదాలు రాద్దాం పిల్లలు చేస్తూ వచ్చారు తర్వాత వేస్తూ వెళ్తున్నారు ముసలమ్మను పిల్లవాడు వద్దకు వెళ్ళాడు పట్టుకొని రోడ్డు వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు ఇవి ఈ పేరాలో ఉన్న ఒత్తు పదాలు
తర్వాత రెండో ప్రశ్న చూడండి పై పేరాలో ఈ వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్ అంటాం కదా ఈ ఫుల్ స్టాప్ ముందున్న పదాలు రాయండి అంటున్నాడు ఇక్కడ చూడండి ఆ సమయంలో బడి వదిలారు ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కదా దీని ముందు ఉన్న పదం వదిలారు బయటికి వచ్చారు వచ్చారు తర్వాత ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి వచ్చారు తర్వాత ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు వెళ్తున్నారు వెళ్ళాడు దాటించాడు వచ్చాడు ఇవి ఫుల్ స్టాప్ ముందున్న పదాలు తర్వాత మూడు పిల్లలు బడి నుండి ఎలా వెళ్తున్నారు చూడండి ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు పిల్లలు బడి నుండి ఆనందంగా గెంతులు వేస్తూ వెళ్తున్నారు నాలుగు పిల్లవాడు ముసలమ్మకు ఎలాంటి సహాయం చేసాడు ఇక్కడ పేరాల ఉంది చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు పిల్లవాడు ముసలమ్మ వద్దకు వెళ్ళి ఆమె చేయి పట్టుకొని రోడ్డు దాటించాడు ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు తర్వాత ఆ ప్రశ్న పేరా ఆధారంగా కింది వాక్యాలలో తప్పు ఒప్పులను గుర్తించండి ఇక్కడ ఒప్పు అనే పదం తప్పుగా పడుతుంది ఒకటి చూడండి పిల్లలు సందడి చేస్తూ వెళ్తున్నారు రైట్ ఒప్పు పిల్లలు తోట నుండి వస్తున్నారు తప్పు మూడు ముసలమ్మను పిల్లవాడు చూశాడు ఒప్పు పిల్లవాడు అవను కాలవ దాటించాడు తప్పు సాధన పత్రం 7 ఆ ప్రశ్న కింది వాక్యాలలో గీత గీసిన పదాలను మార్చి అదే అర్థం వచ్చేలా వాక్యాలను మరలా రాయండి ఉదాహరణ 1 చూడండి జాతరకు జనులు ఎక్కువగా వచ్చారు ఇక్కడ జనులు అనే పదాన్ని మార్చి మళ్ళీ తిరిగి వాక్యాన్ని రాశారు జాతరకు ప్రజలు ఎక్కువగా వచ్చారు 2 నేను త్రోవలో పామును చూశాను మనం త్రోవలు అనే పదాన్ని మార్చి మళ్ళీ తిరిగి వాక్యాన్ని రాద్దాం నేను దారిలో పామును చూశాను 3 పిల్లలు బడికి ఒడిగా వెళ్తున్నారు ఒడిగా అంటే వేగంగా పిల్లలు బడికి వేగంగా వెళ్తున్నారు 4 పక్షుల మనుగడ ఆనందమయంగా ఉంటుంది మనుగడ అంటే జీవనం జీవితం పక్షుల జీవనం ఆనందమయంగా ఉంటుంది తర్వాత ఆ ప్రశ్న కింది పదాలు చదవండి అలాంటి పదాలను మరికొన్నింటిని రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణకు గణగణ చకచక కిలకిల గడగడ మిలమిల ఈ పదాలతో సొంత వాక్యాలు రాయాలి ఉదాహరణకు ఒకటి ఇచ్చారు గణగణ గణగణ గంటలు గణగణ మోగాయి తర్వాత ఒకటి చకచక పిల్లలు చకచక నడిచారు తర్వాత కిలకిల పక్షులు కిలకిలమంటూ పాడాయి తర్వాత గడగడ అవ్వ చలికి గడగడ వణికింది మిలమిల మిలమిల మెరుపు మెరిసింది తర్వాత ఈ ప్రశ్న కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి ఒకటి బట్టలు నేను పండగకు కొత్త బట్టలు ధరిస్తాను 2 సాయం మనం ఇతరులకు సాయం చేయాలి 3 పరుగు నాకు పరుగు పందెంలో మొదటి బహుమతి వచ్చింది 4 భూమి మనం భూమిపై నివసిస్తున్నాము 5 చెప్పులు నాన్న తెచ్చిన కొత్త చెప్పులు నాకు బాగా నచ్చాయి సాధన పత్రం 8 ఆ ప్రశ్న చిత్రాల ఆధారంగా గళ్ళల్లో పదాలు రాయండి వాటిని మళ్ళీ విడిగా రాయండి చిత్రాల ఆధారంగా ముందు ఈ గళ్ళల్లో మనం
పదాలు రాయాలి. చూడండి ఫస్ట్ ఇదేంటిది దీపం ది పం. తర్వాత ఇదేంటి జడ జ డ. ఇది దారం దా రం. ఇక్కడ పంజరం కదా, పంజరం అనే పదం వచ్చేసింది. ఈ పదాలను మనం ఇక్కడ రాయాలి దీపం పంజరం జడ దారం. తర్వాత ఆ ప్రశ్న చిత్రాల ఆధారంగా గళ్ళల్లో పదాలు రాయండి, వాటిని మళ్ళీ విడిగా రాయండి. ముందుగా ఈ చిత్రం ఆధారంగా గళ్ళల్లో పదాలు రాద్దాం. గాలిపటం కదా, గా లి ప టం. తర్వాత మేక మే క. పలక కదా, పా అనే అక్షరం వచ్చింది, కా ఉంది, మధ్యలో మనం లా రాయాలి పలక. తర్వాత ఘటం, టం ఉంది కాబట్టి ఘ రాయాలి ఘటం. ఇక్కడ ఏర్పడిన పదాలను మనం ఇక్కడ రాయాలి గాలిపటం పలక మేక ఘటం. తర్వాత ఈ ప్రశ్న చూడండి, కింది పట్టికలో పాఠంలోని పదాలను గుర్తించి రాయండి. ఈ పట్టికలో మన పాఠంలో ఇచ్చిన కొన్ని పదాలు ఉన్నాయి, వాటిని మనం ఇక్కడ రాయాలి. మెల్లగా మెరుపు మెరుపు, ముసలమ్మ ముసలమ్మ ముసలమ్మ, వర్షం అమ్మ. సాధన పత్రం 9 కింది ఆధారాలతో ముసలవ్వ గురించి 4 వాక్యాలను రాయండి. ముసలవ్వ చలికి దారి, కాటికి చెప్పులు అడుగులు. ఈ పదాలను ఆధారంగా చేసుకుని ముసలమ్మ గురించి మనం ఒక 4 వాక్యాలు రాయాలి. ఉదాహరణకి ఇచ్చారు చూడండి, ముసలవ్వ దారిలో నడవలేకపోతుంది, దారి అనే పదాన్ని ఉపయోగించి రాశారు. తర్వాత కాటికి అనే పదాన్ని ఉపయోగించి రాద్దాం. ముసలవ్వ కాటికి కాళ్ళు చాచినట్లున్నది. తర్వాత చెప్పులు, ముసలవ్వ చెప్పులు తడిసిపోయాయి. తర్వాత అడుగులు అనే పదాన్ని ఉపయోగించి వాక్యాన్ని రాద్దాం. ముసలవ్వ అడుగులు లెక్క పెడుతూ పోతుంది. చలికి, ముసలవ్వ చలికి గణగణ వణుకుతుంది. తర్వాత ఆ ప్రశ్న, కింది ప్రశ్నలకు ఆలోచించి జవాబులు రాయండి. 1వ ప్రశ్న, వర్షానికి వీధులన్నీ ఎలా మారాయో రాయండి. జవాబు, వర్షానికి వీధులన్నీ కాలువలలాగా పారుతున్నాయి. 2, బాలుడు ముసలమ్మకు ఎలా సహాయం చేశాడో సొంత మాటల్లో రాయండి. జవాబు, వర్షంలో తడిసి గడగడ వణుకుతున్న ముసలమ్మను బాలుడు చూశాడు, నేరుగా ఆమె వద్దకు వెళ్ళాడు, ఆమె చేయి పట్టుకుని రోడ్డు దాటించాడు, ఆమెను వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చాడు. సాధన పత్రం 10, మూడవ ప్రశ్న, అవ్వకు సహాయం చేసిన బాలుడు తన స్నేహితులతో ఏమన్నాడో రాయండి. జవాబు, స్నేహితులారా, ముసలమ్మ కూడా మరొకరికి అమ్మే, మా అమ్మ కూడా ముదుసలి అయి నేనెచ్చటనో దూరాన ఉన్నప్పుడు మా అమ్మకు ఎవరో ఒకరు సాయం చేయాలి కదా అని అన్నాడు. 4, వర్షం వచ్చినప్పుడు మీరు ఏ ఏ పనులు చేస్తారో రాయండి. అంటే వర్షం వచ్చినప్పుడు ఏ ఏ పనులు చేస్తారో రాయాలి. నేను ఉదాహరణకు కొన్ని రాశాను. వర్షం వచ్చినప్పుడు కాగిత పడవలు చేసి నీటిలో వదలటం, వర్షంలో తడవటం, వర్షంలో నీరు పారుతుంటే నీటికి అడ్డంగా కట్టవేయటం, నీళ్లలో చిందులేయటం చేస్తాను. 5, ఈ గేయం ద్వారా మీరు ఏమి గ్రహించారో సొంత మాటల్లో రాయండి. అంటే ఈ గేయం ద్వారా మనం ఏం గ్రహించామో రాయాలి.
కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలి అలా సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అని ఈ గేయం ద్వారా గ్రహించాము ఈ ప్రశ్న కింది గేయ భావాన్ని గీతల్లో అందంగా రాయండి ఇక్కడ ఇచ్చిన ఈ పదాలను మనం పక్కనే ఉన్న గీతల్లో అందంగా రాయాలి కిలకిలలాడే ఆడే పాడే బాలురాడుగులు ఆనవు భూమిని వారు అసలు చూశారో లేదో గడగడ వణికే ముదసలి ఆమెను సాధన పత్రం 11 మీ పాఠశాల బొమ్మ గీసి రంగులు వేయండి ఇక్కడ మీ పాఠశాల బొమ్మను గీసి రంగులు వేయండి కింది పేరాను చదవండి కామ ఫుల్ స్టాప్ గుర్తులను సరైన చోట ఉంచండి పేరాను అందంగా గీతల్లో రాయండి మనకి ఇక్కడ ఒక పేరా ఇచ్చారు ఈ పేరాలో సరైన చోట కామాలు గాని ఫుల్ స్టాపులు గాని ఉంచలేదు మనం సరైన చోట కామాలు ఫుల్ స్టాపుల నుంచి మళ్ళీ తిరిగి రాయాలి పేరా చదవండి వేణు రమ నాన్నతో కలిసి జాతరకు వెళ్ళాడు కోతి గుర్రం ఏనుగు జిరాఫీ బస్సు కారు లారీ బొమ్మలను కొన్నారు స్నేహితులైన రవి తేజలకు కోతి గుర్రం బొమ్మలు ఇచ్చారు మిగిలిన బొమ్మలతో వారు ఆడుకున్నారు అయితే కామాలు ఫుల్ స్టాపులు లేకపోతే ఇలా చదవగలం మనం ఇలా చదువుతాం అదే కామాలు ఫుల్ స్టాపులు ఉంటే ఎలా చదువుతామో చూడండి ముందుగా కామాలు ఫుల్ స్టాపులు పెట్టి రాద్దాం వేణు కామ రమ నాన్నతో కలిసి జాతరకు వెళ్ళారు కోతి గుర్రం ఏనుగు జిరాఫీ బస్సు కారు లారీ బొమ్మలను కొన్నారు స్నేహితులైన రవి తేజలకు కోతి గుర్రం బొమ్మలు ఇచ్చారు మిగిలిన బొమ్మలతో వారు ఆడుకున్నారు